ఒళ్ళు నొప్పులుగా ఉంది తాతయ్య, కసేపు వెళ్ళి పడుకుంటాను. అట్టగే బాబు, వసారాలో మంచం వేసి ఉంది, వెళ్ళి పడుకో. నేను ఈ పని పూర్తి చేసి వస్తాను. పోలీస్ స్టేషన్ కనుకుంటా ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చేసుకో. ఓకే. హలో. హలో, పోలీస్ స్టేషన్? అవునమ్మా. రామ్నగర్ 41 నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయిని హత్య చేయడానికి ఎవరో హంతకులు ప్రయత్నిస్తున్నారు సార్. అలాగా, యూ డోంట్ వరీ, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. చూడగానే నువ్వు బతుకున్నావని వాడంటే నేను విన్నా. డోంట్ బి సిలీ ఐ సే.
ఎవడో ఆకతాయి కుర్రాడన్న మాటలకు అంత విలువిస్తావు ఎందుకు? ఫర్గెట్ అబౌట్ ఇట్. ఏం జరిగిందిరా? ఉండు ఉండు చెప్తాను. వాడు వాడు బతికే ఉన్నాను నాన్న. ఏరా కథలు అల్లుతున్నావా? కథలు కాదు నాన్న, నిజం. వాడు నేను చూశాను. చచ్చిపోయిన వాడిని చూడడం ఏమిట్రా? అది కాదు నాన్న, వాడు నిజంగానే ఉన్నాడు ఆ స్కూల్లో. నోరు మూస్తావా, ఒకటి వడ్డించమంటావా? వాడు చెప్పిన మాట మాత్రం ఎందుకు కొట్టేయాలి బాబు? నువ్వు కూడా ఏమిటమ్మా, అతను పోలీసులు కళ ముందే చనిపోయాడు. మనుషులు పోలిన మనుషులు ఎందరో ఉంటారు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సరిగ్గానే చూశాను. నువ్వే పెద్ద పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావు. సారీ చెప్పడం కాదు రాజా, ఏదైనా విజయం సాధించి మీ నాన్నంత గొప్పవాడు అనిపించుకోవాలి, అది గొప్పతనం. ఉదయ్, ఈ బొమ్మల్ని జాగ్రత్తగా లారీలో లోడ్ చేయించి షిప్యార్డ్కి చేర్చండి. లెట్స్ హావ్ అవర్ లంచ్. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది సార్? ఇది ఇది వాడి పని అయి ఉంటుంది. వాడు అంటే? అదే సార్, మొన్న పక్క స్కూల్లో కుర్రాడొకడు నన్ను చూసి గుర్తుపట్టాడు. బహుశా వాడే. నాన్సెన్స్, పోలీస్ రికార్డ్స్ నువ్వు చనిపోయిన వాడివి. అయినా ధైర్యంగా ఎందుకు ఉంచుకున్నాను? నువ్వు జాగ్రత్త పడు అని. సారీ సార్. నో, ఇలాంటి విషయాల్లో సారీలు పనికిరావు. ఆడపిల్ల క్యాన్సర్ వస్తే దాచుకోగలదేమో కానీ కడుపు వస్తే దాచుకోలేదు. మనం అంతే. వాడెవడో వెంటనే ఆరాతి, అనుమానం నిజమైతే వాడి కోసం శ్మశానంలో గొయ్యితి. వాడు పక్క స్కూల్ స్టూడెంట్ కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు దారి కాచి పట్టుకోండి. ఓకే సార్. బాబు బాబు, ముసలివాణ్ణి కళ్ళు కనిపించడం లేదు, కాస్త రోడ్డు దాటించు బాబు. అలాగే తాత. ఏ ప్రియా, ఆటో కూడా వాడపాలా లేదా? నిన్ను అమ్ము నువ్వా? సారీ సార్, ఆ రాజగాడ్ రామ్నగర్ బస్సుకి పారిపోయాడు. రామ్నగర్లో వాళ్ళ తాతయ్య ఉన్నాళ్ళే, ఆ కుర్రాడు ఎవరనుకున్నావు? సిబిఐ ఆఫీసర్ విజయ్ కొడుకు. అలాగా? సర్లే, నువ్వు వెళ్ళి పృథ్వీపతి గారితో జరిగించు.
ఓకే